भारत में करोना कलोल को निभा मोतम बाधि संख्य नाट मूड लक्षा डेबई ई गड़च इर गंटल मूड मंदिर करोना काट को बलिका देश में मोतम मरणाल संख्य नाबई रुक प्रस्तम देश में ऐक्ट्व के संख्य का इक इप्पटि वरकु वैरस् बारिन पड़ि कोलुकुन्न वारि संख्य 3,76,77,328 गा नमोदैंदि। రైట్ దేశంలో మొత్తంగా చూసుకుంటే 19.59% పైగా పాజిటివిటీ రేట్ పెరిగిపోయింది। దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు। శివ చెప్పండి, దేశవ్యాప్తంగా కరోనా కేసులకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సునీల్, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది। గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 286,384 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ మహమ్మారి బారిన పడి 573 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది। ఇక నిన్న ఒక్క రోజులో ఈ మహమ్మారి బారి నుంచి దాదాపుగా 3 లక్షల పైచిలుకు మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు। ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది। అయితే రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యతో పోలిస్తే రికవరీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది। ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,02,472 మంది వివిధ ఆసుపత్రుల్లో కావచ్చు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది। ఇక రికవరీ రేట్ కూడా క్రమంగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది। ప్రస్తుతం 93.33% రికవరీ రేటు నమోదైంది। ఇక కోవిడ్ టెస్టుల పాజిటివిటీ అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది। అయితే ప్రస్తుతం 19.59% కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేట్ అనేది నమోదైంది। దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తా ఉంది। కర్ణాటకలో గడిచిన 24 గంటల చూస్తే 48,905 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 39 మంది మరణించారు। ఇక కేరళలో అత్యధికంగా 49,771 మందికి కోవిడ్ పాజిటివ్ నమోదైంది। దాంతో పాటుగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి విలయం కూడా కొనసాగుతుంది। నిన్న 35,000 పైచిలకు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। అయితే కొన్ని రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కోవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది। ప్రధానంగా చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పశ్చిమ బెంగాల్లో ఈ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు। ఇక ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో చూసుకుంటే 7,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। అటు పశ్చిమ బెంగాల్లో కూడా 4,969 పాజిటివ్ కేసులు నమోదు కాగా 34 మంది మృతి చెందారు। అయితే థర్డ్ వేవ్ ప్రారంభ దశలో అయితే ఢిల్లీ కావచ్చు పశ్చిమ బెంగాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 30,000 వరకు చేరినటువంటి పరిస్థితి కనపడింది। అలాగే కోవిడ్ టెస్టుల పాజిటివ్ రేటు కూడా గరిష్ట స్థాయిలో నమోదైంది। అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి చూస్తే మాత్రం కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటుతో పాటుగా రోజువారీ యాక్టివ్ కేసు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది। దీంతో పాటుగా ప్రధానంగా గ్రేటర్ ముంబై పరిధిలో కూడా చూసుకుంటే గడిచిన ఒక 10 రోజుల క్రితం చూసుకుంటే గరిష్ట స్థాయిలో నమోదైనటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం ఇంకా చూసుకుంటే కేవలం 1,858 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది। ఇక మరోవైపు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తా ఉన్నాయి। నైట్ కర్ఫ్యూ కావచ్చు, వీకెండ్ కర్ఫ్యూ, అలాగే బహిరంగ వేడుకల నిషేధం కావచ్చు, జన సంచారం సంబంధించి కీలకంగా ఆంక్షలు కొనసాగిస్తా ఉన్నాయి। ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతా ఉంది। ఇక ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వెళ్లే వారు ఖచ్చితంగా ఈ కోవిడ్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు।